పరమ పవిత్రమైన మహాశివరాత్రి ఈరోజు మరి ఈ రోజున ఏమి చేసినా చేయకపోయినా లింగోద్భవ సమయంలో ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ కథని వింటే చాలు జీవితంలో ఏర్పడ్డ కష్టాలు తొలగిపోతాయి పరమశివుడి సాక్షాత్కారం లభించి ఆయన ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తారు మరి అలాంటి గొప్ప కథ ఏంటయా అంటే ఒకనొక సందర్భంలో విష్ణువుకి మరియు బ్రహ్మదేవుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధానికి దేవతలే కదలిపోయారు ఇంతకీ ఆ యుద్ధం ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య పెద్ద వాగ్వాదం ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని ఇక ఆ యుద్ధాన్ని చూసి భయపడిపోయిన దేవతలు శరణు శరణు అంటూ ఆ పరమశివుడిని వేడుకున్నారు ఇక పరమశివుడు కూడా వీళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని ఆపడానికి వాళ్ళ ముందుకు వచ్చి మీరిద్దరిలో ఎవరు గొప్పో తెలియాలి అంటే ఇప్పుడు నేను ఇలా అగ్ని స్తంభంగా మారాను ఈ అగ్నిస్తంభంలో ఏది ఆది ఏది అంతమో తెలుసుకొని ఎవరైతే నా ముందుకు తొందరగా వస్తారో వారే గొప్పవారు అని చెప్తారు ఇక పరమశివుడు చెప్పినట్లుగానే విష్ణువు మరియు బ్రహ్మలు ఇద్దరూ కలిసి ఆది అంతాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంత వెతికినా కూడా విష్ణుమూర్తికి ఆది అంతం కనుక్కోలేకపోయి తిరిగి వెనక్కి వస్తారు అయితే బ్రహ్మదేవుడు మాత్రం అగ్నిస్తంభం చుట్టూ తిరుగుతూ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే పైనుంచి రాలి పడుతూ ఉన్న ఓ మొగలి పువ్వు కనిపించింది మొగలి పువ్వును చూసిన ఆయన నువ్వు శివుడి జటాజుటం నుంచి రాలుతున్నావు కదా నేను ఆది అంతం కనుక్కున్నాను అని పరమశివుడికి చెప్తాను దానికి నువ్వే సాక్ష్యం అని అంటారు ఇక అక్కడే తిరుగుతున్న కామధేనువుతో కూడా పరమశివుడు అడిగినప్పుడు నేను ఇలా చెప్తాను నువ్వు కూడా తలాడించాలి అని అనడంతో వాళ్ళిద్దరూ అసత్యం చెప్పడానికి ఒప్పుకుంటారు ఇక పరమశివుడు ముందుకి ఇద్దరూ వస్తారు ఇక విష్ణుమూర్తిని అడగగా తన వల్ల కాలేదు అని ఒప్పుకుంటారు కానీ బ్రహ్మ మాత్రం నేను ఆది అంతం కనుక్కున్నాను దానికి సాక్ష్యం ఇదిగో ఈ మొగలి పువ్వు కామధేనువే అని చెప్తారు అసలు విషయం అర్థం చేసుకున్న పరమశివుడు కోపోద్రిక్తుడై మొగలి పువ్వుని మరియు కామధేనువుని అడగగా మొగలి పువ్వు అసత్యం చెప్పింది అని తెలుసుకొని ఆ పువ్వుకి శాపాన్నిస్తారు నువ్వు పూజకి పనికిరావు ఇక దేవతల సమూహం నుంచి నిన్ను తొలగిస్తారు అంటూ అసత్యం ఆడిన నీకు పూజలు ఉండవు అని అనగానే దేవతలు ఆ పువ్వుని దూరంగా ఉంచారు ఇక కామధేనువుని కూడా అడగగా కామధేనువు కూడా నిజమే అని తల ఊపి నిజం కాదు అని తోకని అడ్డంగా ఊపింది ఆ విధంగా అసత్యం చెప్పిన కామధేనువుకి కూడా శివుడు శిక్షించదలిచి అబద్ధమాడినందుకు నీకు ఇదే శాపం నీకు కూడా పూజలు ఉండవని కామధేనుని శపించారు కాకపోతే నువ్వు తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పావు కనుక నీ తల భాగము పూజకి అనర్హం నీ తోక భాగము పూజకి పరమ పవిత్రమైనది గోమూత్రము కానీ గోమయం కానీ భాగము కానీ పూజిస్తే పుణ్యం కలుగుతుంది అంటూ కామధేనువుకి కూడా శాపం ఇవ్వడం జరిగింది ఇక దీని తర్వాత బ్రహ్మదేవుడు చేసిన పనికి కోపోద్రిక్తుడైన పరమశివుడు బ్రహ్మకి కూడా శాపమిచ్చి అగ్నిస్తంభం కాస్త ఆయన లింగంగా మారిపోతారు ఆ విధంగా లింగోద్భవం జరిగింది మరి పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు పరమశివుడు కాస్త లింగంగా పుట్టారనమాట మరి ఈ లింగోద్భవ సమయంలో మీరు కనుక గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మాత్రం ఈ కథని వినండి అంతే జీవితంలో ఏర్పడ్డ కష్ట నష్టాలు చీకట్లు దరిద్రం పోతాయి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు అష్టైశ్వర్యాలు మీ అవుతాయి తప్పకుండా ఈ కథని మాత్రం మహాశివరాత్రి లింగోద్భవ సమయంలో వినడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి